హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మోనాలిసా బీడ్స్ ఉపయోగించి టూ లేయర్స్తో చైన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి టూ లేయర్స్తో చైన్ సింపుల్గా మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మోనాలిసా బీడ్స్తో చైన్ తయారు చేయడానికి ఏమేమి వస్తువులు కావాలో చూద్దాం మోనాలిసా బీడ్స్ అండి ఇవి నేను ఫోర్ లైన్స్ తీసుకున్నాను అలాగే హుక్ లింక్స్ అలాగే గోల్డెన్ బీడ్స్ కావాలండి కొంచెం అలాగే స్ప్రింగ్ అంటే హుక్కి యాడ్ చేయడానికి ఇది యూజ్ అవుతుందండి అలాగే గేర్ వైర్ కావాలి అలాగే గేర్ వైరు లాక్స్ ప్రెస్ చేయడానికి ప్రెసర్ ఒకటి కావాలి అలాగే ఇది మనం స్ప్రింగ్ చూపించాను కదండి ఆ స్ప్రింగ్ కట్ చేయడానికి కట్టర్ కావాలి అలాగే కత్తెర కూడా కావాలండి ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తున్నాను కదా మోనాలిసా బీడ్స్ అండి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లాంటివి మొత్తం ఫోర్ లైన్స్ ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇది వచ్చేసి గేర్ వైర్ అండి ఈ గేర్ వైర్కి మనం లాక్ వేసుకోవాలండి ఇవి వచ్చేసి మనం టూ లేయర్స్ చేస్తున్నాం కదా ఇది త్రీ లేయర్స్ లేయర్స్ ఉండే హుక్ అండి స్టార్టింగ్లో పెట్టుకునేది ఇది దీనికే మనం చేంజ్ చేసుకోవాలి ఇదేంటంటే మోనాలిసా బీడ్స్ మనకి లావుగా ఉంటాయి కదండీ అందుకని చెప్పి త్రీ లేయర్స్ ఉండేది తీసుకున్నాను అంటే అటు చివర ఇటు చివర వేయొచ్చని అలాగే ఇవి లాక్స్ అనమాట మనం గేర్ వైర్తో ఈ చైన్ చేస్తున్నాం కాబట్టి లాక్స్ కంపల్సరీ ఉండాలండి మీరు గేర్ వైర్ని ఎంత పొడుగైతే మనం చైన్ చేసుకోవాలనుకుంటున్నామో లాంగ్ చైన్ కదండి ఇది టూ లేయర్స్తో అంతవరకు తీసుకొని ఇప్పుడు మనం స్టార్టింగ్లో మీకు త్రీ లేయర్స్ వేసుకు చైన్ వేసుకునేలాంటిది ఉంటుంది కదా హుక్ తీసుకోవాలని చెప్పాను కదండి ఇదిగోండి గేర్ వైర్కి ఈ లాక్స్ వేసి లాక్ చేసుకోవాలి ఫస్ట్ గేర్ వైర్కి లాక్ నెక్కించుకోవాలండి తర్వాత ఆ హోల్లోకి దూర్చి మళ్ళీ తర్వాత తిప్పి ఇక్కడ ఉన్న లాక్లోకి దూర్చేసుకోవాలండి నేను ఆల్రెడీ వీడియో తీసానండి అది మిస్ అయిపోయింది అందుకనే మీకు చూపిస్తున్నాను ఇట్లా ఆ లాక్ని ప్రెస్సర్తో ప్రెస్ చేసేయాలి అప్పుడు గట్టిగా ఉంటుందండి నేను చైన్ చేసేటప్పుడు వీడియో మొత్తం రికార్డ్ చేశానండి కాకపోతే అది నాకు మిస్ అయిపోయింది అనమాట అందుకే నేను చేసిన చైన్ చూపిస్తూ ఎలా చేయాలి ఏం వస్తువులు కావాలి చూపించానండి ఇప్పుడు మీకు నేను చేసిన చైన్ ఇట్లా అనమాట చేసుకోవాల్సింది అది ఎట్లా చేయాలో నేను చేసిన చైన్ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా ఒక టూ మినిట్స్లో అయిపోతుందండి వీడియో చూ ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి నేను స్టార్టింగ్లో పెట్టాను కదా లాక్ అని చెప్పాను కదండి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఆ లాక్ అట్లా ప్రెస్ చేస్తే అట్లా అవుతుందనమాట మనం గేర్ వైర్ పెట్టి ఫస్ట్ దాంట్లోనికి తీసుకున్నాను చూడండి త్రీ లైన్స్ ఉంది కదా త్రీ లైన్స్లోకి ఒక దాంట్లోకి తీసుకుని గేర్ వైరు అట్లా లాక్ చేసుకొని బీట్స్ ఎక్కించుకోవాలి ఇటు సైడ్ దానికి కూడా అట్లాగే టూ లేయర్స్ అనుకున్నాం కదా అందుకని అనమాట త్రీ లేయర్స్ ఉన్నది తీసుకున్నానండి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుందని ఇది వచ్చేసి చైన్ అటాచ్ చేసుకోవాలండి దీనికే మీ ఇందాకట స్ప్రింగ్ చూపించాను కదా అది కట్ చేసుకొని వాటికి అటాచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి స్టార్టింగ్లో ఇట్లా గేర్ వైరు మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు తీసుకొని లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బీడ్స్ ఎక్కిచ్చేసుకోవాలండి ప్లెయిన్గా మీరు చూడండి ప్లెయిన్గా హాఫ్ మొత్తం మిడిల్ వరకు వచ్చిన తర్వాత మనకి ముందు కనిపించే వరకు మాత్రమే నేను గోల్డెన్ బీడ్స్ యాడ్ చేశానండి ఇది టూ లేయర్స్గా వస్తుంది కదండీ ముందు మనకి కనిపించే పార్ట్ ఇదిగో చూపిస్తానని చూడండి ముందు అక్కడ కనిపిస్తుంది కదా కొంచెం అక్కడికి మాత్రమే మనకి గోల్డెన్ బీడ్స్ వచ్చేలాగా నేను యాడ్ చేశానండి ఇది కొంచెం దగ్గరగా చూపిస్తూ ఉండండి ఇదిగో చూడండి ఇట్లా ఫ్రంట్కి చూపిస్తున్నాను ముందు వేసుకునేది చూసారా ఫస్ట్ గోల్డెన్ బీట్స్ ఇక్కడ ఫస్ట్ లేయర్లో సిక్స్ వేసుకున్నాను కిందకు వచ్చేసరికి ఎయిట్ బీట్స్ వేసుకున్నానండి అంటే పైన దానికంటే కిందది కొంచెం పొడుగుండేలాగా మనం కౌంట్ చేసుకొని వేసుకోవాలి గ్యాప్ అంత ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ ఉన్నా బాగుండదనమాట ఇట్లా ఎక్కిచ్చేసుకున్న తర్వాత ఈక్వల్గా చూసుకోవాలండి ఇదిగో చూడండి ఒక సైడు మనం ఈక్వల్గా నార్మల్గా బీట్స్ ఎక్కించేసుకొని అక్కడ నుండి మనం గోల్డెన్ బీడ్స్ని స్టార్ట్ చేయాలండి మనం నెక్కు నుంచి పెట్టుకొని మనకి ఎంత పొడుగైతే సరిపోతుందో అంత పొడుగు చూసుకొని అక్కడి నుంచి మిడిల్లోకి వచ్చేది చూసుకొని మనం గోల్డెన్ బీడ్స్ని ఎక్కించుకోవాలండి ఇట్ సైడ్ ఎలా చేసుకున్నామో అదే విధంగా అట్ సైడ్ కూడా సెకండ్ సైడ్ కూడా అండి బీడ్స్ని లెక్కేసుకొని చేసేసుకోవాలి అలా మొత్తం ఎక్కించుకొని మనకి ఎంత కావాలో చూసుకున్న తర్వాత చూడండి మీకు పెట్టి చూపిస్తున్నాను కదా మనకు అట్లా టూ లేయర్స్ లాగా వస్తుందనమాట పొడుగు ఇట్లా వస్తుంది చైన్ మనం వేసుకుంటే శారీ మీద ఇట్లా కనిపిస్తుంది అనమాట మీకు అట్లా ఒకదాని కిందకి ఒకటి వచ్చేలాగా ఇది చైన్ తయారు చేశానండి చూడండి అట్లా మనం ఈక్వల్గా చూసుకొని మొత్తం బీడ్స్ని ఎక్కించుకోవాలండి ఎక్కించుకోవడం అయిపోయిన తర్వాత సేమ్ అటు సైడ్ కూడా సేమ్ ఎన్నైతే బీడ్స్ ఎక్కించుకున్నామో ఎక్కించుకొని సేమ్ అట్లాగే త్రీ త్రీ హోల్డర్ ఉంటుంది కదండి త్రీ హుక్ వచ్చేసేసి త్రీ లైన్స్ది దానికి లాక్ వేసేసుకొని తర్వాత హుక్ యాడ్ చేసేసుకున్నానండి అంతేనండి సింపుల్గా చేసేయచ్చు ఇది వీడియో మిస్ అయిందండి అందుకే మీకు ఇట్లా చేసేసాను కదా అందుకే మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో అడగండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank